ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో టాపిక్ ఏంటంటే మన తెలుగు కమ్యూనిటీకి సంబంధించిన ఫ్యాక్ట్స్ అన్నమాట చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అన్నమాట సో అవేంటంటే మన తెలుగులో ఫస్ట్ టునైట్ 12 AM అప్డేట్స్ పెట్టింది ఎవరో మరి మీకు తెలుసా అండ్ నెక్స్ట్ వచ్చేసి మన తెలుగులో ఫస్ట్ 100K యూట్యూబ్లో 100K రీచ్ అయింది ఎవరో మరి మీకు తెలుసా అండ్ నెక్స్ట్ వచ్చేసి మన తెలుగు ప్లేయర్ ఒక ప్లేయర్ అయితే ఉన్నాడు సో ఆ ప్లేయర్ వచ్చేసి మన తెలుగుడి సత్తా ఏంటో మొత్తం ఇండియా పరంగా అయితే చూపించాడు అనమాట సో ఆ ప్లేయర్ ఎవరో మరి మీకు తెలుసా సో ఇలాంటి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే ఉన్నాయన్నమాట సో వీడియో అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఇంక ఎట్లాంటి డిలే చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం వీడియో స్టార్ట్ చేస్తుంది మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్కి ఏమైనా కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్కి యాడ్ సెట్ చేసేయండి ఫ్రీ ఫైర్ రిలేటెడ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ ఫ్యాక్ట్స్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తుంటాయి ఇంక ఎట్లాంటి డిలే చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం గైస్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఇంకొక విషయం ఏంటంటే నేను బ్యాక్గ్రౌండ్లో గేమ్ ప్లే యూస్ చేస్తున్నాను కదా అదైతే నా గేమ్ ప్లేనే సో వేరే సర్వర్ గేమ్ ప్లే ఏం కాదు సో మరి నీకు ఆ జెర్సీ ఎలా వచ్చింది అనేసి అంటే నేనైతే గ్లిచ్ ఫైల్ అయితే యూస్ చేస్తున్నాను అనమాట సో ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది మన ఛానల్కి కొత్తగా వస్తున్నారనమాట వాళ్ళకైతే తెలియట్లేదు సో ఫ్రీ ఫైర్లో లేని జెర్సీస్ నువ్వేలా వేస్తున్నావు అని అడుగుతున్నారు సో నేనైతే గ్లిచ్ ఫైల్స్ యూస్ చేస్తున్నా సో గ్లిచ్ ఫైల్స్ వచ్చేసి సెకండ్ ఛానల్లో పెడుతున్నా అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఛానల్ వచ్చేసి రెగ్యులర్గా అయితే లైవ్ ఉంటుంది ఓకేనా సో ఇంకేమైనా సెకండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నాతో చాలామంది ఆడాలని అయితే కోరుకుంటున్నారు నేనైతే సెకండ్ ఛానల్లో టీమ్ కోడ్స్ ఆడుతున్నా కాబట్టి ఎవరైనా సెకండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్యాక్ట్ నెంబర్ 1 సో గైస్ మరి మీకు తెలుసా మన తెలుగులో ఫస్ట్ 100K సబ్స్క్రైబర్స్ ఎవరు రీచ్ అయ్యారో అండ్ నెక్స్ట్ వచ్చి మన తెలుగులో ఫస్ట్ అప్డేట్స్ చెప్పిన వ్యక్తి ఎవరో మరి మీకు తెలుసా సో మీరు అందరూ అనుకుంటారు అన్న నువ్వు 100K అంటున్నావు కాబట్టి ప్రెజెంట్ ఇప్పుడు మున్నాబాయికి 2 మిలియన్ ఉన్నారు కాబట్టి సో ఆబ్వియస్లీ అప్పుడు మున్నాబాయి కూడా ఫస్ట్ 100K రీచ్ అయిపోయింటాడు అనేసి అనుకుంటారు సో చాలామంది అయితే అనుకుంటారు ఓల్డ్ ప్లేయర్స్ లేదంటే ఓల్డ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనుకుంటారు సో బుయాబాయ్స్ అన్న ఛానల్ ముందు ఒక ఛానల్ ఉండేది అది 99K దగ్గర 94K దగ్గర ఎక్కడో హ్యాక్ అయిపోయింది సో లేదు కాబట్టి బుయాబాయ్స్ మైక్లను రీచ్ అయ్యిండే వాడు ఫస్ట్ 100K అనుకుంటారు సో అలా అయితే కాదన్న సో మన తెలుగులో ఫస్ట్ 100K రీచ్ అయింది ఎవరు అంటే ఎస్ గైస్ ప్రెజెంట్ ఇప్పుడు 700K సబ్స్క్రైబర్స్తో ఉన్న మహి గేమ్ జోన్ అనమాట ఇవన్ గైస్ మీరు వింటున్నది నిజమే సో మన తెలుగులో ఫస్ట్ 100K సబ్స్క్రైబర్స్ రీచ్ అయింది మహి గేమ్ జోన్ అనమాట అది ఎప్పుడు అంటే 22 నవంబర్ 2019 అనమాట సో ఇది నేను వచ్చేసి నా సొంతంగా ఏం చెప్పట్లేదు నేను యూట్యూబ్లో సెర్చ్ చేశాను అనమాట అంటే మహి గేమ్ జోన్ ఛానల్ చెక్ చేశాను అనమాట సో ఆయన వచ్చేసి 22 నవంబర్ 2019 థ్యాంక్స్ ఫర్ 100K సబ్స్క్రైబర్స్ అనేసి చెప్పి ఒక వీడియో అయితే పెట్టాడు అనమాట సో అంటే 2200 అంటే 21 కూడా రీచ్ అయ్యి ఉండొచ్చు ఎందుకంటే ఒక రోజు 2 రోజులు లేట్ అవుతాయి కదా వీడియోస్ చేయడానికి సో అలా కూడా అయ్యి ఉండొచ్చు అనమాట కానీ మన తెలుగులో ఫస్ట్ 100K రీచ్ అయింది మాత్రం మహి గేమ్ జోన్ అనమాట ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చి మన తెలుగులో ఫస్ట్ అప్డేట్స్ పెట్టింది ఎవరో కూడా చెప్పాను కదా సో మన తెలుగులో ఫస్ట్ అప్డేట్స్ పెట్టింది కూడా మహి గేమ్ జోన్ అనమాట సో అప్పట్లో చాలా అంటే చాలా మంచి అప్డేట్స్ చెప్పేవాడు చాలా అంటే చాలా జెన్యున్ అప్డేట్స్ అయితే చెప్పేవాడు అనమాట సో ఇది అనమాట మహి గేమ్ జోన్ గురించి ఫ్యాక్ట్ మనకి ఎట్లాంటి డిలే చేయకుండా నెక్స్ట్ ఫ్యాక్ట్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్యాక్ట్ నెంబర్ 2 సో గైస్ మరి మీకు తెలుసా మన తెలుగులో ఫస్ట్ 12 AM అప్డేట్స్ అప్లోడ్ చేసింది ఎవరో మీకు తెలుసా అంటే మీరు ఎక్కువగా చూస్తుంటారు కదా రాత్రి 12 గంటలకి ఏం రాబోతుందో ముందుగానే 9:30 అయితే అప్లోడ్ చేస్తారు కదా సో మీరు అందరూ అనుకుంటున్నారు ఆబ్వియస్లీ MIBRMN కానీ లేదంటే చాలామంది టీమ్ పెప్సీ గేమింగ్ ఫీరోజ్ అన్న కానీ ఫస్ట్ యూట్యూబ్లో 12 AM అప్డేట్స్ అయితే అప్లోడ్ చేస్తారని అయితే అనుకుంటున్నారు సో నేనైతే వాళ్ళిద్దరూ కాదంటాను అనమాట ఎస్ గైస్ మీకు విత్ ప్రూఫ్స్తో చూపిస్తాను సో ఎందుకంటే మన తెలుగులో ఫస్ట్ 12 AM అప్డేట్స్ అప్లోడ్ చేసింది ఎవరు అంటే ఎస్పీ బిగ్ బాస్ గేమింగ్ అనమాట సో ఎలా బాగా ఉన్నా నువ్వేలా చెప్పేస్తున్నావు అంటే నేనైతే మీకు విత్ ప్రూఫ్స్తో చూపిస్తాను అనమాట సో మీరైతే యూట్యూబ్లో సెర్చ్ చేయండి ఎస్పీ బిగ్ బాస్ గేమింగ్ అని సో ఇప్పుడైతే 43K+ సబ్స్క్రైబర్స్ ఉన్నారు సో మీరు ఓల్డ్ వీడియోస్లో చూసుకోండి ఈయన వచ్చేసి ఫస్ట్ 2020లో 21 ఏప్రిల్ అయితే మనకు ఫస్ట్ 12 AM అప్డేట్స్ వీడియో అయితే అప్లోడ్ చేశాడు అనమాట మరి మన హరియాణా అన్న MIBRMN అని వచ్చేసి మనకి 2020 జులైలో అయితే ఫస్ట్ 12 AM అప్డేట్స్ అయితే అప్లోడ్ చేశాడు అనమాట సో మీకు ఇక్కడ విత్ ప్రూఫ్స్తో క్లియర్గా అయితే చూపించాను కదా సో మరి మీరే అర్థం చేసుకోండి మన తెలుగులో ఫస్ట్ 12 AM అప్డేట్స్ అప్లోడ్ చేసిన వ్యక్తి ఎవరు అనేది ఓకేనా సో మరి ఈ ఫ్యాక్ట్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా మరి మనం ఇంకా ఎట్లాంటి డిలే చేయకుండా నెక్స్ట్ ఫ్యాక్ట్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్యాక్ట్ నెంబర్ 3 సో గైస్ మరి మీకు తెలుసా మన తెలుగులో ఫస్ట్ ఫ్రీ ఫైర్ స్ట్రీమింగ్ చేసింది ఎవరో మీకు తెలుసా సో మీకు అందరికీ నాకు తెలిసినంత వరకు మున్నాబాయ్ అనే అయితే అనుకుంటారు ఎందుకంటే 2 మిలియన్ ఉన్నాడు కదా సో మన తెలుగులో ఫస్ట్ ఏది అచీవ్మెంట్ వచ్చినా సరే అది మున్నాబాయ్ అనే అనుకుంటారు మీరందరూ ఆబ్వియస్లీ సో మున్నాబాయ్ అయితే కాదన్న మన తెలుగులో ఫస్ట్ ఫ్రీ ఫైర్ని లైవ్ చేసింది మున్నాబాయ్ అయితే కాదు అండ్ నెక్స్ట్ వచ్చి మన తెలుగులో ఫస్ట్ ఫేస్బుక్లో 100K ఫాలోవర్స్ కొట్టిన వ్యక్తి కూడా ఎవరంటే సో మీకైతే ఇప్పుడైతే చెప్పబోతున్నా అనమాట అదెవరంటే తెలుగు గేమింగ్ జోన్ ఎస్ గైస్ కృష్ణ జో అన్నమాట సో కృష్ణని వచ్చేసి మన తెలుగులో ఫస్ట్ ఫ్రీ ఫైర్ లైవ్ అయితే చేశాడు అది ఎప్పుడంటే మనకు వచ్చేసి 2018 27 జూన్లో అయితే చేశాడు అనమాట కానీ మున్నాబాయ్ లైవ్స్ చూసుకుంటే 2 ఇయర్స్ బ్యాక్ ఉన్నాయి కానీ కృష్ణ జో అన్న లైవ్స్ చూసుకుంటే 3 ఇయర్స్ బ్యాక్ ఉన్నాయి అనమాట ఎస్ గైస్ కృష్ణ అన్న లైవ్స్ అయితే చాలా అంటే చాలా ఓల్డ్ లైవ్స్ అనమాట సో కావాలంటే ఒకసారి ఓల్డ్ వీడియోస్లో చెక్ చేసుకోండి తెలుగు గేమింగ్ జోన్లోకి వెళ్ళి ఓకేనా సో మరి మన తెలుగులో ఫస్ట్ స్ట్రీమ్ చేసింది ఎవరు అంటే నేనైతే ఆబ్వియస్లీ తెలుగు గేమింగ్ జోన్ కృష్ణ అన్న అయితే అంటాను అనమాట అండ్ ఫేస్బుక్లో ఫస్ట్ 100K ఫాలో
అవర్స్ కొట్టింది కూడా తెలుగు గేమింగ్ జోన్ కృష్ణ అన్న అనమాట. ఓకేనా, మరి మనం ఎట్లాంటి డిలే చేయకుండా నెక్స్ట్ ఫ్యాక్ట్ లోకి అయితే వెళ్ళు. ఫ్యాక్ట్ నెంబర్ 4. సో గైస్, మన తెలుగులో ఎన్నైతే అచీవ్మెంట్స్ ఉన్నాయో అన్నీ బాధాకరమైన విషయాలు కూడా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి మనం ఆ బాధాకరమైన విషయాలు అన్నింటి గురించి అయితే మాట్లాడుకోవద్దు, ఒక కొన్ని వాటి గురించి అయితే మాట్లాడుకుందాం. సో మిగతా వాటి గురించి మిగతా ఎపిసోడ్లో చూసుకుందాం, అంటే మిగతా వీడియోస్లో చూసుకుందాం కుదిరితే. ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే మన తెలుగులో ఒక ఛానల్ అయితే ఉంది, అది వచ్చేసి చిన్న ఛానల్ కాదు, చాలా పెద్ద ఛానల్ అనమాట. నియర్లీ 800K 900K సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నది. ఆ ఛానల్ ఏంటి అంటే తెలుగు గేమింగ్ జోన్ అనమాట. సో ఎస్ గైస్, మరి అయితే బాగున్న తెలుగు గేమింగ్ జోన్ ఏమైంది, బాగానే ఉంది కదా, 800K సబ్స్క్రైబర్స్ అంటే మామూలు విషయం కాదు కదా, బాగానే ఉంది కదా అనేసి అనుకుంటారు. సో మీరు అనుకున్నట్టు ఆ ఛానల్ అయితే అస్సలు బాగాలేదన్నమాట. ఎందుకంటే అది వచ్చేసి ఒకనొక టైంలో హ్యాక్ అయింది అనమాట. ఎస్ గైస్ ఆబ్వియస్లీ హ్యాక్ అవడం వల్ల మన కృష్ణ అన్న వచ్చేసి నియర్లీ 2 or 3 months అయితే స్ట్రీమ్ అయితే చేయలేదు, వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు, ఛానల్ అయితే చాలా అయితే చాలా డెడ్ అయిపోయింది. కానీ మన తెలుగు వాళ్ళంతా సపోర్ట్ చేసి రీట్వీట్లు కొట్టి చాలా అంటే చాలా కష్టపడి మన తెలుగు వాళ్ళందరూ కలిపి మన తెలుగు కమ్యూనిటీ మొత్తం సపోర్ట్ చేసి ఆ ఛానల్ అయితే బ్యాక్ తీసుకొచ్చారనమాట. అప్పటి వరకు మన కృష్ణ అన్న వచ్చేసి కృష్ణ జో అనే సెకండ్ ఛానల్లో లైవ్ పెట్టేవాడు అనమాట. సో ఇది గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఛానల్ అయితే ఉంది, అదేంటంటే బూయా బాయ్స్ మైకిల్ అనమాట. కానీ ఈ ఛానల్కి అయితే ఎవరు సపోర్ట్ చేయలేదు. సో మరి ఎందుకు సపోర్ట్ చేయలేదో నాకైతే తెలియదు అన్న. సో మరి వాళ్ళకి ఏం కాంట్రవర్సీలు ఉన్నాయో, లేదంటే మన తెలుగు వాళ్ళు కొందరికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు, కొందరికి ఎందుకు సపోర్ట్ చేయలేదో నాకైతే తెలియదు. కానీ మన తెలుగులో ఒక ఛానల్ అయితే హ్యాక్ అయింది, అది వచ్చేసి బూయా బాయ్స్ మైకిల్ అనమాట. అది వచ్చేసి అయితే బ్యాక్ అయితే రాలేదు. ఇప్పటికీ మన మైకిల్ అయితే ఆశలు అయితే ఉన్నాయి ఆ ఛానల్ వచ్చేదని. సో స్టిల్ అయితే అది రావట్లేదు మరి బ్యాక్కి. సో 94K సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడైతే అదైతే హ్యాక్ అయింది. అండ్ మరి ఇప్పుడు మన బూయా బాయ్స్ మైకిల్ అని ఏం చేస్తున్నాడు అంటే ఇప్పుడైతే ఇంకొక ఛానల్ అయితే పెట్టాడు, అది వచ్చేసి టెడ్డీ మామా గేమింగ్ అనమాట. సో మీ అందరికీ తెలిసి ఉంటుంది, ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే టెడ్డీ మామా గేమింగ్ అని సెర్చ్ చేయండి, యూట్యూబ్లో వస్తుంది. ఇంకేమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే టెడ్డీ మామా గేమింగ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనా, ఇంక ఎట్లాంటి డిలే చేయకుండా మనం అయితే లాస్ట్ ఫ్యాక్ట్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్యాక్ నెంబర్ 5. సో గైస్, మన తెలుగులో అయితే ఒక ప్లేయర్ ఉన్నాడు, ఆ ప్లేయర్ వచ్చేసి మన తెలుగుడు సత్తా ఏంటో ఓల్ ఇండియా మొత్తం అయితే చూపించాడు అనమాట. ఎస్ గైస్, ప్రతి ఒక్క యూట్యూబర్తో కూడా ఆడాడు. ఫస్ట్ తెలుగు యూట్యూబర్, వేరే హిందీ యూట్యూబర్స్ ఆడిన ఫస్ట్ ప్లేయర్ కూడా అతనే అనమాట. సో మరి ఆ ప్లేయర్ వచ్చేసి మన తెలుగుడు సత్తా ఏంటో చూపించాడు. సో మీరందరూ అనుకుంటున్నారు తెలుగుడు సత్తా చూపించాడంటే మీరందరూ అనుకుంటారు ధను డైనో అయితే అనుకుంటున్నారు. సో ధను డైనో అయితే కాదన్న. సో ధను డైనో వచ్చేసి మన తెలుగుడు సత్తా చూపించాడు, కాకపోతే మొబైల్ ప్లేయర్స్లో. కానీ వచ్చేసి మన తెలుగుడు సత్తా చూపించిన పీసీ ప్లేయర్స్ అయితే. సో ఆయన ఎవరు అంటే ఆబ్వియస్లీ మున్నాబాయ్ గేమింగ్ అనమాట. ఎస్ గైస్, మన ఫస్ట్ యూట్యూబర్, మన తెలుగులో ఫస్ట్ యూట్యూబర్, హిందీ యూట్యూబర్స్ ఆడిన ఫస్ట్ యూట్యూబర్ ఎవరంటే ఆబ్వియస్లీ మున్నాబాయ్ గేమింగ్ అనమాట. ఓకేనా. సో మీరు అనుకున్నట్టు ధనుడైనో మన తెలుగుడు సత్తా చూపించాడు, కాకపోతే ఫస్ట్ ధనుడైనో కన్నా ముందు మన తెలుగుడు సత్తా చూపించింది ఎవరు అంటే మున్నాబాయ్ గేమింగ్ అనమాట. సో నేను వచ్చేసి ఇక్కడ ఎవరిని సపోర్ట్ చేయట్లేదు. సో నేను ఇద్దరికి పెద్ద ఫ్యాన్, ఎందుకంటే ఇద్దరు మన తెలుగులే కాబట్టి ఇద్దరికి గర్వకారణం అనమాట. సో ఫస్ట్ మొబైల్ ప్లేయర్స్లో హిందీ యూట్యూబర్స్ ఆడింది ఎవరంటే ధనుడైనో. అండ్ నెక్స్ట్ వచ్చి ఫస్ట్ పీసీ ప్లేయర్స్లో హిందీ వాళ్ళతో ఆడింది ఎవరు అంటే మన మున్నాబాయ్ గేమింగ్ అనమాట. సో మీకు ఇక్కడ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. సో మరి మీలో ఎంతమంది ధనుడైనా మున్నాబాయ్ ఫ్యాన్స్ ఉన్నారో ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేస్తారు అనుకుంటున్నా. అండ్ ప్రతి ఒక్కరు మీ ఫ్రెండ్స్తో షేర్ చేస్తారు అనుకుంటున్నా. సో ఇంకొక విషయం ఏంటంటే మన తెలుగులో ఫస్ట్ 500K సబ్స్క్రైబర్స్ రీచ్ అయింది, నెక్స్ట్ వచ్చి 1 million రీచ్ అయింది, 2 million రీచ్ అయింది కూడా ఎవరు అంటే ఆబ్వియస్లీ మున్నాబాయ్ గేమింగ్ అనమాట. సో మున్నాబాయ్ అచీవ్మెంట్ని రీచ్ అవ్వాలంటే మళ్ళీ వేరే మున్నాబాయ్ పుట్టాలి, అంతవరకు మున్నాబాయ్ని ఎవరు కూడా రీచ్ అవ్వలేరు అనమాట. సో ఇవన్న ఫైనల్గా ఇవాళ ఫ్యాక్ట్స్ వచ్చేసి మీ అందరికి నచ్చాయి అనుకుంటున్నా. సో మరి మీలో ఎంతమంది మున్నాబాయ్ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి మున్నాబాయ్ గొప్పతనాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేస్తారనుకుంటున్నా. ఇంకెట్లాంటి డిలే చేయకుండా వీడియో అయితే ఎండ్ చేసేద్దాం, మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుసుకుందాం. అంటే దాన్ని సెలవు టాటా, బై బై, లవ్ యూ గైస్, లవ్ యూ ఆల్.